అంటే నీ వాగుడు నీ వాగుడు కంట్రోల్ లేని మాటలు నరం లేని నాకతో నువ్వు మాట్లాడే మాటల్లో కూడా చాలా మాటలు పరిటాల రవీందర్ గారి గురించి కూడా నువ్వు చాలా రకాలుగా నువ్వు మాట్లాడడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే పరిటాల రవీందర్ గారిని ముందు మాట్లాడావు అదేదో బీడీలు తాగుతూ లుంగి కట్టుకొని హవాయి చెప్పులు విలీజ్ జీపు అంటాను విలీజ్ జీప్ కాదు బుల్లెట్ ఉన్నింది ఆ రోజు హవాయి చెప్పులే మా నాన్న వేసుకుంటాను పేరగాన్ చెప్పులు అదే బాంబే ఏ లుంగిలు కట్టుకుంటాండ ఒక విషయం గుర్తుపెట్టుకో బీడీల గురించి వస్తే నువ్వేం చెప్పేది మేమే చెప్తాము ఈ నియోజకవర్గంలో ఆయనతో పాటు సమకాలంగా పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కానీ అవన్నీ ఏవైనా చెప్తారు ఆయన అంత సింప్లిసిటీగా ఉన్నాడు కాబట్టే పరిటాల రవీంద్ర అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెల్ నోన్ లీడర్గా తయారాడు అంటే ఎంత హంగు ఆర్భాటం వచ్చినా ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా ఆయన ఏ అక్కడ మొదలుపెట్టాడో అదే రకంగానే చివరి దాకా ఆయన ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు బీడీల గురించి నువ్వు చెప్పేది కాదు ఈ రోజు మీ అసెంబ్లీలోనే మీ ఎమ్మెల్యేలే చాలా మంది ఉంటారు మీ పక్కన ఉన్న వాళ్ళు మా నాన్నకు బాగా క్లోజ్ గా దగ్గరగా ఉన్నవాళ్ళు నువ్వు ఆ రోజు దాగే గురించి కాదు మినిస్టర్ అయినా కూడా అసెంబ్లీలో బీడీ దాగినాడు మా నాయన ఎమ్మెల్యే అయినా కూడా దాగినాడు సో దాన్ని మేము చిన్నతనంగా కూడా మేము కూడా చూడట్లేదు సో దీని గురించి ఇట్లా పిచ్చి కూతలు పీయడం ఆపాలి ఎంతలావు పటిటాలు రవీంద్ర అని మాట్లాడుతానో మీ నాన్న అడిగి ఎంతలా చెప్తాడు పటిటాలు రవీంద్ర అనేవాడు ఎంతలావు వ్యక్తి అనేది మీ నాయన అడిగితే చెప్తాడు కరెక్ట్ గా ఇదే రకంగా నువ్వు కానీ నీ పక్కన వాళ్ళు కానీ పిచ్చి పిచ్చిగా మా నాన్న గురించి మాట్లాడినట్లయితే ఒక విషయాన్ని బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకో ప్రకాష్ నువ్వు కానీ నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళు కానీ నువ్వు దానిలోకి చెప్పట్లు కొట్టి నీ పక్కన పల్లికి ఇచ్చేవాళ్ళు కానీ దగ్గరలో ఒక రోజు వస్తుంది గుండెలు బాదుకొని పొర్లాడి పొర్లాడి ఏడ్చే రోజు తీసుకొస్తావు ఆ రోజు అనుకుంటా ఎందుకురా నేను మాట్లాడింది ఆయన గురించి ఒక్క మాట కూడా నోరు మూసుకొని ఉంటే బాగుండేది నాకు అనే పరిస్థితికి నీకు తీసుకొస్తా అనే విషయాన్ని నీకు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకసారి నీకు హెచ్చరిస్తున్నా సో దీన్ని ఏదో ఫ్యామిలీగా తీసుకొని ఏదో మాట్లాడుతున్నాం భలే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో దాని పరిణామాలు కూడా ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక మనిషి ఎదిగే కొద్దీ వదగాలి దాంట్లో ముఖ్యంగా నువ్వు నమ్మవేమో కానీ ఒక విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాము కర్మ సిద్ధాంతం అంటారు అంటే ఏ పని చేసినా దానికి రిటర్న్లో దాని ఎఫెక్ట్ కూడా అరక రకంగా ఉంటుంది అనేసి సో ఆ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మకపోవచ్చు నేను నమ్ముతున్నా ఖచ్చితంగా ఆ కర్మ అనేది ఒక్కసారి నీకు తగిలినప్పుడు పొరలాడేడ్చాల్సిన పరిస్థితి నీకు వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నా తమ్ముడు గురించి రకరకాలుగా మాట్లాడు దాంట్లో ప్రోత్సహం అని చెప్పి మా బావ అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఆయన ఒకటే కదా ఆయనతో పాటు ఓ ఐదు పార్ట్నర్స్ కలిపి పాపం వాళ్ళు ఒక చిన్నగా ఏదో బెంగళూరులో స్టార్ట్ చేసుకొని ఈరోజు ఒక పది పదిహేను ఫ్రాంచైజీలకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు క్లబ్బుల్లో ఏం దొరుకుతాయో తెలుసా వేరే ఏవో దొరుకుతాయి అనే టైప్లో మాట్తున్నావు పాపం నువ్వు ఎటువంటి క్లబ్బులు పబ్బులకి వెళ్ళావో నాకు తెలీదు ప్రోస్ అనేది ఒక ఫైవ్ స్టార్ లెవెల్ ఫుడ్డుతో పాటు సరే అది అలవాటు ఉన్నవాళ్ళు మందు అలవాటు ఉన్నవాళ్ళు మందు తాగుతారు ఫుడ్ దీంతో చేసుకునేవారు దాంట్లో యాక్చువల్లీ నాకు ఎటువంటి సంబంధము లేదు కేవలం మా బావ పెట్టాడు కాబట్టి నేను ఏదైనా భోజనం చేయడానికి ఎవరైనా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు భోజనానికి తీసుకెళ్ళడానికి మాత్రమే అది ఇది ఉంటుంది సో నువ్వు ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఏదో జరుగుతానే అనుకుంటానో ఏదో డ్యాన్స్ బార్లు అంటావు ఇంకోటి అంటావు ఇవన్నీ బేసిక్గా నా తెలిసి నువ్వు ఫస్ట్ నుంచి ఎట్లాంటి క్లబ్బులకి ఎట్లాంటి ప్లబ్కి పోయినావో నాకు తెలీదు ప్రతి ఒక్కటి అట్లే ఉంటుంది అనుకోవద్దు డ్యాన్స్ లేస్తారు డ్రగ్స్ తీసుకుంటారు ఇంకోటి చేస్తారు అనేది నువ్వు వెళ్ళిందానివన్నీ అట్లే ఉన్నట్టు ఉన్నాయి నువ్వు నిజంగా దీన్ని ఏదో చూడాలనుకుంటే ఒక మంచి టేబుల్ బుక్ చేపిస్తాను ఎంతమంది వెళ్తారో చెప్తే రెండు మూడు టేబుల్స్ నువ్వు బెంగళూరు వెళ్తావా హైదరాబాద్లో వెళ్తావా ఎక్కడికి వెళ్తానంటే అక్కడ ఒక టేబుల్ బుక్ చేపిస్తా వెళ్ళి తిను భోజనం చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ నీకు ఏమైనా అలవాటు ఉంటే నువ్వు మందు తాగుతానంటే మందు తాగు పార్టీ విల్ బి ఆన్ మీ నేను నీకు స్పాన్సర్ చేసి నీకు అక్కడ వరకు తీసుకెళ్ళి నీకు అది ఎట్లుంటుంది ఆ అంబియన్స్ అనేది కూడా నేను చూపిస్తాను దాంట్లోను ముఖ్యంగా నువ్వు ఇది ఒక కొత్త అలవాటు అయిపోయింది అంటే ఫ్యామిలీ వాళ్ళ గురించి మాట్లాడడము చేయడము అనేది కానీ ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీకైతే మరి నాకు తెలిసి నువ్వు మాట్లాడే పద్ధతి చూస్తా అంటే నీకు కరెక్ట్ సమాచారాలు అనేవి కరెక్ట్గా వస్తానట్లు లేవు సో నీకేమైనా డౌట్ ఉంటే మా ఫ్యామిలీ గురించి నన్ను అడిగితే నేనే కరెక్ట్గా దానికి క్లారిఫికేషన్ ఇస్తాను ఇదే రకంగా నీ ఫ్యామిలీలో కూడా కొన్ని కొన్ని నాకు వస్తూ ఉంటాయి కానీ నాకు సభ్యత సంస్కారం ఉంది మన మా తల్లిదండ్రులు నన్ను అట్లా పెంచలేదు ఎట్లా పడితే అట్లా మీ ఫ్యామిలీ గురించో అక్కడ జరిగే సమస్యల గురించి ఇట్లా మీడియాల ముందు మిమ్మల్ని గబులేపే విధంగా నేను మాట్లాడడం అనేది నువ్వు ఈ పద్ధతులన్నీ చేసుకుంటూ పోతా అంటే ఒకసారి నువ్వు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఏం జరుగుతున్నాయి అవి మాట్లాడితే నేను తలెత్తుకొని బయట తిరగగలుగుతానా లేదా అనే విషయాన్ని కూడా నువ్వు కూడా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు ఫ్యామిలీని తెచ్చి చిల్లర చిల్లర చిల్లి చిల్లర రాజకీయాలు చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను చేస్తున్నా మరి దాంతోపాటు నా తమ్ముడు బుల్లెట్తో ఎడో కాశ్మీర్ పోతా బుల్లెట్తో దొరికాడు అనే విషయంగా నువ్వు చెప్తాను వీఆర్ నాట్ లేమెన్ ఆ అబ్బాయి యుఎస్లో దగ్గర దగ్గర నాలుగేళ్ళు చదువుకున్నాడు ఆ అబ్బాయి ఫ్లైట్లో బుల్లెట్లు తీసుకెళ్తే దొరుకుతామా లేదా అనే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలా అది ఎవరి కుట్ర అనే విషయం కూడా బాగా బయటికి వస్తుంది నెమ్మదిగా మాకు ఒక రకమైన క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చేంత వరకు మేము కూడా మాట్లాడకూడదు అనుకున్నాం నువ్వు సందర్భం వచ్చి నువ్వు ఎత్తి చెప్పావు కాబట్టి మమ్మల్ని పీకలేక మమ్మల్ని తట్టుకోలేక ఇంకెక్కడికి పడితే అక్కడికి దిగజారుతానో నువ్వు ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఏదైనా ప్రవర్తిస్తే బాగుంటుందనే విషయాన్ని నువ్వు చెప్తున్నాను నీ చేసిన చెత్త కుట్రలు ఏటదాకా దారితీస్తున్నాయనే విషయాన్ని కూడా నాకు అర్థమవుతోంది సివిల్ సప్లైస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అక్కడ గోడౌన్ సివిల్ సప్లైస్ గోడౌన్ని ఆ రోజు ఎఫ్సీఏ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఆ నెపాన్ని తీసుకొచ్చి నువ్వు మామీ దేశావు పాపం ఉన్న మా ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు విపరీతమైన ప్రయత్నం చేసిన ఆ రోజు పని జరగలేదు నేను రాగానే చించుతా చించుతా పొడుస్తానని చెప్పి చాలా మాటలు మాట్లాడినావు కానీ దీని గురించి నువ్వు ఇంతవరకు క్లియర్ క్లారిటీగా ఇంతవరకు నువ్వు మాట్లాడింది ఏం లేదు ఎంతసేపు ఉన్నా పక్కన వాళ్ళని ఏదో ఒకటి అండానికి అలా జంగాల్పల్లి గోడౌన్ అని అలా అలా ఎత్తి అలా క్లోజ్ చేస్తాను టాపిక్ని కానీ ఆ ఎవరైతే అమాలిని వెనకలు తెస్తాను తిరిగి ఓపెన్ చేపిస్తాననే మాట మాత్రం నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు రోజుకి ఆ రోజు విమర్శించిన వాడు ఈరోజు చేయడానికి కూడా నువ్వు సత్తా ఉండి నువ్వు పని చేయాలి ఈరోజు నీకు అవకాశం ఇచ్చినారు ప్రజలు ఇట్లాంటి పనులు చేసి పెట్టమని మరి అవకాశం వచ్చినప్పుడు టాపిక్ని పక్కనోళ్ళు విమర్శించడానికి వాడే బదులు అక్కడ ఏదైనా ఒక మార్పు రావడానికి నువ్వు వాడాలా ఆ టాపిక్ని ఏదైనా సరే మరి దాంతోపాటు ఇంకో విషయం చెప్తాను నువ్వు ఏంటంటే మురళీ నా దగ్గరికి రాయబారం పంపించినాడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఇంకా రాయభారం వచ్చింది మనమంతా కలిసి చేసుకుందాం అనే విషయంగా మాట్లాడామనుకుంటున్నావు ఓ సినిమాని చెప్పుతో ఒకటి ఆడే కట్టేసుకుని ఆ రోజే స్టేట్మెంట్ ఇవ్వాల్సింది నువ్వు నిజంగా ఉంటే సో టాపిక్ వచ్చింది కాబట్టి ఆ టైంలో జరిగిన ఒక చిన్న దీని గురించి నేను కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను దాంట్లో ఏంటంటే ఆ రోజు జరిగినప్పుడు ఎవరు ఎవరిని భంగపోయారు ఏంటి అనేది వాస్తవంగా ప్రకాష్ నువ్వు నిజంగా మేము జాగ్రత్తగా ఉండమనుకుంటావో లేకుంటే నువ్వు పెద్ద తెలివైన చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావు నాకు తెలియదు ఓ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో సివిల్ సప్లైస్ మేము అడిగామని చెప్తున్నాం ఇదిగో నీ దగ్గర నుంచి ఫోన్ కాల్ అటెండో చూడొకసారి

ఈ రకంగా దగ్గర దగ్గర నాలుగున్నర నిమిషం ఆయనతో కాన్వర్జేషన్ అంటే మా అకౌంటెంట్ పాప ఆయనతో నాలుగున్నర నిమిషం ఈ డిస్కషన్ అంటే దయచేసి వేయొద్దండి మేము వేసుకుంటాము మేము గవర్నమెంట్ వచ్చింది మేము ఇబ్బందుల్లో ఉన్నామంటూ ఆయన ఎవరో అమర్నాథ్ రెడ్డి మామిల్లిపల్లి అంట చందు అల్లుడంట ఆయన పాపం మాట్లాడుతా బంగపోతానాడు పాపం ఆయన్ని అకౌంటెంట్ని దీని తర్వాత ఇంకో విషయాన్ని కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి ఇంకోసారి గుర్తు చేస్తున్నా ప్రకాష్ నీకు ఈ కాల్కి ముందు వెనక నువ్వు నాగరాజుకి ఫోన్ చేశావు మరి అదే రకంగా శేషు అని ఆయనకి ఫోన్ చేసి నేను ఎమ్మెల్యేను మాట్లాడుతున్నాను దయచేసి మీరు టెండర్ వదిలేయండి మీకు ఏదో అవకాశం వచ్చింది చేసుకుంటామని చెప్పి నువ్వు అడిగే పద్ధతి వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆడియోలు ఆ పరిస్థితులు వింటా అంటే ఆ రోజు పరిస్థితి మేమే నవ్వుకుంటున్నాము మరి దాంతోపాటు నువ్వు ఈ రకంగా అడుక్కొని ఈరోజు ఏం చెప్తున్నావు అంటే ఏదో నాగరికే రాయవారం వచ్చేసినారని చెప్పి నేను గొప్ప అని చెప్పి అయిపోయిన సంఘటన ఏదో చెప్పుకుంటాను ఏదో మా దగ్గర ఏమీ ఉండవు అనే దీంతో ఈ ఆడియోని కూడా ఫేస్బుక్లోను వాట్సాప్లో కూడా నేను దగ్గరలో బయటికి పెడతాము దాన్ని కూడా పూర్తి స్థాయిలో విను ఎవరో మీ అల్లుడంట ఆయనతో మాట్లాడు కొట్టేటట్లుంటే ఆయన కొట్టు చెప్తావు ఎవరు కొడతావు